హాయ్ ఫ్రెండ్స్, మొన్న మన టెలిగ్రామ్ ఛానల్లో ఒక టీఓ అంటే ఒక ట్రాన్స్కో ఆర్డర్ ఈ విధంగా పెట్టడం జరిగింది. సో దాన్ని ఒకసారి అనలైజ్ చేద్దాం. దాని గురించి ఏముందని అడుగుతున్నారు చాలామంది స్టూడెంట్స్ కూడా. ఇది వచ్చేసి ట్రాన్స్కో టీజీ ట్రాన్స్కో నుంచి వచ్చినటువంటి ఆర్డర్ అన్నమాట. ఆర్డర్ సబ్జెక్టు ఇక్కడ పైన ఉంది, ఇది చదువుదాం చూడండి. టీజీ ట్రాన్స్కో రెగ్యులేషన్స్ 33(1/3) రిజర్వేషన్ ఫర్ ఉమెన్ అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు పబ్లిక్ సర్వీసెస్. మెథడాలజీ టు ఫాలో హారిజాంటల్ రిజర్వేషన్ అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అడాప్షన్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఆర్డర్స్ ఇష్యూ. అంటే ఏదైతే మనకి ఇదివరకు ఫిబ్రవరిలో గవర్నమెంట్ ఉమెన్ రిజర్వేషన్ని హారిజాంటల్ పద్ధతిలో ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము ఇంప్లిమెంట్ చేయాలని ఆర్డర్ ఇచ్చిందో, ఆ ఆర్డర్ని ట్రాన్స్కో కూడా పిఎస్సిస్ కూడా అడాప్ట్ చేసుకుంటున్నట్టుగా వచ్చినటువంటి ఆర్డర్ ఇది. అంతే, ఆల్రెడీ ఈ ఆర్డర్ బేస్డ్ మీద ఇప్పుడు మనకి టీఎస్పిఎస్సి నుంచి కూడా అనేకమైన రిజల్ట్స్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. గ్రూప్ 4 కానీ, ఏడబ్ల్యూ కానీ, ఇవన్నీ కూడా. సో అప్పటి నుంచి ఇప్పటివరకు మన పవర్ సెక్టర్లో రిక్రూట్మెంట్ యాక్టివ్గా లేకుండే కాబట్టి ఇప్పుడు లేటుగా వచ్చింది ఆర్డర్. ముందు రిక్రూట్మెంట్స్ అవుతాయి కాబట్టి దానికి ఇది వర్తిస్తుంది అన్నమాట. సో ఇన్ చదువుతున్నా చూడండి ఇక్కడ పారాగ్రాఫ్. ఇన్ మెమో 9th సైటెడ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇష్యూడ్ క్లారిఫికేషన్ అండ్ డైరెక్టెడ్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ సెక్రటేరియట్ అండ్ హెచ్ఓడిస్ దట్ 33.33% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఇన్ ఆల్ కేటగిరీస్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఫర్ విచ్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వలీ సూటెడ్ షెల్ బీ ఇంప్లిమెంటెడ్ హారిజాంటలీ వితౌట్ ఇయర్ మార్కింగ్ ఎనీ రోస్టర్ పాయింట్స్ ఫర్ దెమ్ ఫాలోయింగ్ ద లా లేడ్ బై ది హానరబుల్ సుప్రీంకోర్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ రాజేష్ కుమార్ దరియా వెర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇన్ ఆల్ ఆన్ గోయింగ్ రిక్రూట్మెంట్స్. సెకండ్ పాయింట్ చూడండి. ఇన్ జీవో 10th సైటెడ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆర్డర్ టు ఇంప్లిమెంట్ 33.33% రిజర్వేషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఉమెన్ హారిజాంటలీ వితౌట్ ఇయర్ మార్కింగ్ ఎనీ రోస్టర్ పాయింట్స్ ఫర్ దెమ్ ఇన్ ఈచ్ కేటగిరీ దట్ ఈస్ ఓసీ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడి బీసీఈ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఫర్ విచ్ బోత్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వలీ సూటెడ్ ఇన్ సపరేషన్ ఆఫ్ జీవో 2nd and 3rd సైటెడ్. థర్డ్ పాయింట్, ఇన్ జీవో 11th సైటెడ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇష్యూడ్ అమెండ్మెంట్స్ టు రూల్ 22 and 22A ఆఫ్ తెలంగాణ స్టేట్ సబార్డినేట్ సర్వీసెస్ రూల్స్ 1996 ఫర్దర్ అట్ పారా 2 ఆఫ్ ద జీవో 11th సైటెడ్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ ప్రమోషన్స్ అండ్ బై అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ ద ఫాలోయింగ్ వర్డ్స్ వర్ సబ్స్టిట్యూటెడ్. సో పైన ఫస్ట్ 2 పారాగ్రాఫ్లలో ఏం జరిగిందంటే, డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఉమెన్కి సపరేట్గా వర్టికల్ బేసిస్లో కాకుండా ఈ సుప్రీంకోర్టు కేసు ప్రకారంగా హారిజాంటల్ పద్ధతిలో అంటే రిజర్వేషన్ ద్వారా వచ్చినటువంటి ఉమెన్ క్యాండిడేట్స్ 33%కి మించకుండా ఇదివరకు ఎలాంటి సిస్టంలో ఆ వర్టికల్గా ఇంప్లిమెంట్ చేసే వరకు రిజర్వేషన్లోనే ఆల్మోస్ట్ ఉమెన్కి 50% ఆఫ్ ద పోస్టులు వెళ్ళిపోతున్నాయి దగ్గర దగ్గర. సో ఆ విధంగా వచ్చిందన్నమాట ఇది. నెక్స్ట్ థర్డ్ పాయింట్లో ఇక్కడ ప్రమోషన్స్ సంబంధించినటువంటి ఏదో అమెండ్మెంట్ ఇస్తున్నట్టు కూడా చెప్తున్నారు. ఎగ్జిస్టింగ్ చూడండి, ప్రొవైడెడ్ దట్ వేర్ నో ఎలిజిబుల్ ఉమెన్ క్యాండిడేట్ ఈజ్ అవైలబుల్ ఫిల్అప్ ద రోస్టర్ పాయింట్ ఇయర్ మార్క్ టు దెమ్ ద వేకెన్సీ షెల్ బీ ఫిల్డ్ అప్ విత్ మేల్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ యాజ్ ద కేస్ మే బీ సబ్స్టిట్యూటెడ్. ప్రొవైడెడ్ దట్ వేర్ నో ఎలిజిబుల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ అవైలబుల్ ద వేకెన్సీ సో రిజర్వ్డ్ షెల్ బీ ఫిల్డ్ అప్ విత్ మేల్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ యాజ్ ద కేస్ మేబీ. దీంట్లో పెద్ద డిఫరెన్స్ ఏం లేదే. ప్రొవైడెడ్ దట్ వేర్ నో ఎలిజిబుల్ ఉమెన్ క్యాండిడేట్ ఈజ్ అవైలబుల్ టు ఫిల్అప్ ద రోస్టర్ పాయింట్ అని అన్నాడు. సబ్స్టిట్యూటెడ్లో నో ఎలిజిబుల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ అవైలబుల్ ద వేకెన్సీ సో రిజర్వ్డ్. సో బేసిక్ ఏంటంటే ప్రమోషన్లో రోస్టర్ లేదు అని అంటున్నాడు. అంతే కదా, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసిన దాంట్లో రోస్టర్ అన్న పదం లేదు, వెరాజ్ ఎగ్జిస్టింగ్ ఏదైతే ఉన్నదో దాంట్లో రోస్టర్ ఉంది. సో ఇక్కడ రోస్టర్ పాయింట్ అని ఉన్నది. ఇక్కడ క్యాండిడేట్ ఈజ్ అవైలబుల్ ఫిల్అప్ ద రోస్టర్ పాయింట్ ఇయర్ మార్క్ టు దెమ్. సో పాయింట్ ఏంటంటే ఉమెన్కి ఎటువంటి రోస్టర్ పాయింట్ని ఇయర్ మార్క్ చేయటం లేదు. సపోజ్ ప్రమోషన్లో కూడా 33% రిజర్వేషన్ ఉండాలి అని అంటున్నారు ఇక్కడ ఉమెన్కి. అలాంటి కేసులో ఉమెన్ క్యాండిడేట్స్ ఆ పర్టికులర్ బ్యాచ్లో అవైలబుల్ లేకపోతే అక్కడ ఆ బ్యాలెన్స్ పోస్ట్ ఏదైతే ఉంటుందో అది ఎస్సీ ఎస్టీ మేల్ క్యాండిడేట్స్కి ఇవ్వాలని అంటున్నారు. ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ టీజీ ట్రాన్స్కో హియర్ విత్ అడాప్ట్స్ మెమో 9th సైటెడ్ జీవో 10th and 11th సైటెడ్ కాపీస్ ఎన్క్లోజ్డ్ అండ్ డైరెక్ట్స్ ఆల్ హెచ్ఓడిస్ టు ఫాలో గైడ్లైన్స్ ఇష్యూడ్ ఇన్ ద అబోవ్ మెమో అండ్ జీవోస్
in all ongoing appointments. These orders are also available on TG Transco website, can be addressed at the address tgtransco.in. So ఇక్కడ మూడు పారాగ్రాఫ్లు. ఫస్ట్ పారాగ్రాఫ్లోనేమో మేము 9th సైటెడ్, సెకండ్ పారాగ్రాఫ్లోనేమో జియో 10th సైటెడ్, జియో 11th సైటెడ్. సో ఈ 9th 10th మెమోలో సైట్ చేసినటువంటి జియో కాపీస్ కూడా ఇక్కడ ఎన్క్లోజర్లు ఇచ్చారు. ఒకసారి ఇవి కూడా చూద్దాము, చూస్తే మనకి ఇంకా ఫర్దర్ క్లారిటీ వస్తుంది. ఇది 9th అన్నమాట ఇది. సో ఓకే, జియో ఎంఎస్ 3 అంట, ఒకసారి చూడండి. 9th 1 అదేనా? 9th 1లో మెమో నెంబర్ 4981 అంట, 1/2/2024. సో ఇదే అన్నమాట ఇది మెమో. ఓకే, సో ఇది చూడండి. పబ్లిక్ సర్వీసెస్ స్టేట్ సబార్డినేట్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ 33(1/3) రిజర్వేషన్ ఫర్ ఉమెన్ అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ పబ్లిక్ సర్వీసెస్ టు పబ్లిక్ సర్వీసెస్ మెథడాలజీ టు ఫాలో సుప్రీంకోర్టు రిజర్వేషన్స్. సో ఈ పర్టికులర్ మెమోలో ఏముందని అంటే, డైరెక్ట్ రిక్రూట్మెంట్ సంబంధించిన దాంట్లో వేర్ మెన్ అండ్ ఉమెన్ బోత్ ఆర్ ఈక్వలీ ఎలిజిబుల్, అలాంటి సర్వీసెస్లో ఈ రాజేష్ కుమార్ దర్యా వర్సెస్ రాజస్థాన్, రాజేష్ కుమార్ దర్యా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ సుప్రీంకోర్టు కేసులో ఏ విధంగా అయితే హారిజంటల్ పద్ధతిలో ఇంప్లిమెంట్ చేయాలి ఉమెన్ రిజర్వేషన్ 33.33% అన్నారో, అది విధంగా మీరు ఇంప్లిమెంట్ చేయాలి అని అంటూ ఆ టీఎస్పిఎస్సీ సెక్రటరీకి గవర్నమెంట్, చూడండి, అది అటెన్షన్ ఆఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈజ్ ఇన్వైటెడ్ టు ద రెఫరెన్స్ సైటెడ్ అని అంటూ ఈ విధంగా ఇవ్వడం జరిగిందనమాట. మళ్ళీ ఇక్కడ ఇన్ రెఫరెన్స్ సైటెడ్ ద సెక్రటరీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హ్యాస్ స్టేటెడ్ దట్ సమ్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఆఫ్ అదర్ రిక్రూట్మెంట్స్ హ్యావ్ అప్రోచ్ ద ఆనరబుల్ హైకోర్ట్ అండ్ ఫైల్డ్ సో డబ్ల్యూపీస్ ఫర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్స్ అండ్ టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సీయర్ టు ఇంప్లిమెంట్ హారిజాంటల్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్. ఫర్దర్ సమ్ అదర్ ఆస్పిరెంట్స్ ఆల్సో ఫైల్డ్ రిట్ పిటిషన్స్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ హారిజాంటల్ రిజర్వేషన్ ఇన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్స్ అండ్ ఆనరబుల్ హైకోర్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మ్ డైరెక్షన్స్ టు ద రెస్పాండెంట్స్ టు ఫాలో ద డిసిజన్ ఆఫ్ ఆనరబుల్ సుప్రీంకోర్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ రాజేష్ కుమార్ దర్యా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ కమిషన్. ఓకే, సో ఆఫ్టర్ ఫర్దర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద మ్యాటర్ ఇన్ ద లైట్ ఆఫ్ ద ఇంటర్మ్ ఆర్డర్స్ ఆఫ్ ద ఆనరబుల్ కోర్ట్ ఇన్ వేరియస్ కేసెస్ ద ఫాలోయింగ్ లా లేడ్ డౌన్ బై ద ఆనరబుల్ సుప్రీంకోర్ట్ ఇన్ దేర్ ఆర్డర్ ద సెక్రటరీ టీఎస్పిఎస్ అండ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఆఫ్ సెక్రటరియట్ అండ్ హెచ్ఓడీస్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ 33.33% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఇన్ ఆల్ కేటగిరీస్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఫర్ విచ్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వలీ సూటెడ్ షెల్ బీ ఇంప్లిమెంటెడ్ హారిజాంటలీ. సో అంటూ వచ్చినటువంటి మెయిన్ జియో మెయిన్ మేమో ఇదే అనమాట. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది, ఏదైతే 22లో సబ్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ అయిందో ఒక 200 పోస్టులకి, ఆ సబ్ ఇంజనీర్ పోస్టులలో కూడా ఒకసారి ఆ నోటిఫికేషన్లో బ్రేకప్ చేసినవి ఉమెన్ రిజర్వ్డ్ పోస్టులు చూసుకుంటే 200లో 100 పోస్టులు అవే ఉన్నాయి దగ్గర దగ్గర. నియర్లీ 50% ఉమెన్కి వచ్చినాయి ఆ పోస్టులు అన్నీ కూడా. అయితే ఆ రిక్రూట్మెంట్ని కూడా రివైజ్ చేస్తూ వాటిని వర్టికల్గా వచ్చింది అది హారిజాంటల్గా కన్సిడర్ చేస్తూ మళ్ళీ ఫ్రెష్ అపాయింట్మెంట్స్ ఇవ్వాలంటూ హైకోర్టు నుంచి ఆర్డర్ కూడా వచ్చింది, కేసు వేశారు, వచ్చింది. కానీ డిపార్ట్మెంట్ స్టిల్ హ్యాస్ నాట్ ఇంప్లిమెంటెడ్ దట్, ఎందుకంటే ఇప్పుడు అలా ఇప్పుడు రివైజ్ చేయడం కుదరదు, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ క్యాండిడేట్స్ జాయిన్ అయిపోయి ఉన్నారు. సో దే ఆర్ ఫైటింగ్ ఐ థింక్ యాక్చువల్లీ. నెక్స్ట్ ఇది 9th 10th సైడ్ చేసినటువంటి జియో, ఇది జియో ఎంఎస్ 3. ఇది ఎర్లియర్ ఆర్డర్స్ సస్పెండెడ్ అంట, చూడండి, మెథడాలజీ టు ఫాలో హారిజంటల్ రిజర్వేషన్ ఎర్లియర్ ఆర్డర్ సస్పెండెడ్. సో అంటే ప్రీవియస్గా ఉమెన్ రిజర్వేషన్ సంబంధించి ఏదైతే ఆర్డర్ చలామణిలో ఉందో దాన్ని సస్పెండ్ చేస్తున్నట్టుగా ఈ ఒక ఆర్డర్ ఇచ్చారు. పైన ఇచ్చినటువంటి మెమో కిందనేమో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి హారిజాంటల్గా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అసలు ఇది కూడా చదువుతాం. ఇన్ జియోస్ ఫస్ట్ అండ్ సెకండ్ రెడ్ అబౌ ఆర్డర్స్ వర్ ఇష్యూడ్ ప్రొవైడింగ్ ఫర్ రిజర్వేషన్ టు ఉమెన్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ పోస్ట్ ఫర్ విచ్ ఉమెన్ అండ్ మెన్ ఆర్ ఈక్వలీ సూటెడ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 33% 33.5 33.3% ఇన్ ఈచ్ కేటగిరీ
డ్యూలీ అమెండింగ్ ద స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 96. ఇన్ జీవో థర్డ్ రెడ్ అబో ఆర్డర్స్ వర్ ఇష్యూడ్ ఫిక్సింగ్ ద రోస్టర్ పాయింట్స్ ఫర్ ఉమెన్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ 100-point రోస్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూల్ 22 ఆఫ్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్. ఇన్ జీవో ఫోర్త్ రెడ్ అబో ఆర్డర్స్ వర్ ఇష్యూడ్ ఇంట్రడ్యూసింగ్ ఎ క్యారీ ఫార్వర్డ్ ప్రిన్సిపల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రిజర్వేషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఉమెన్ ఆన్ పార్ విత్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ట్రైబ్స్ అండ్ బీసీస్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. థర్డ్ పాయింట్, ద హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హెల్డ్ ఇన్ ద కేస్ ఆఫ్ రాజేష్ కుమార్ దరియా వెర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దట్ సోషల్ రిజర్వేషన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ SC ST అండ్ OBC అండర్ ఆర్టికల్ 16 Clause 4 ఆర్ వర్టికల్ రిజర్వేషన్స్, స్పెషల్ రిజర్వేషన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉమెన్ ఎక్సెట్రా అండర్ ఆర్టికల్ 16(1) ఆర్ 15(3) ఆర్ హారిజంటల్ రిజర్వేషన్స్ వేర్ హారిజంటల్ రిజర్వేషన్ మేడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాస్ ద క్యాండిడేట్ బిలాంగింగ్ టు సచ్ బ్యాక్వర్డ్ క్లాస్ మే కంపీట్ ఫర్ నాన్ రిజర్వ్ పోస్ట్ అండ్ ఇఫ్ దే ఆర్ అపాయింటెడ్ టు ద నాన్ రిజర్వ్ పోస్ట్ ఆన్ దర్ ఓన్ మెరిట్ దెన్ నెంబర్ విల్ నాట్ బి కౌంటెడ్ అగేన్స్ట్ ద కోటా రిజర్వ్డ్ ఫర్ ది రెస్పెక్టివ్ బ్యాక్వర్డ్ క్లాస్. దేర్ ఫార్ ఇఫ్ నెంబర్ ఆఫ్ ఎస్సీ క్యాండిడేట్స్ హూ బై దేర్ ఓన్ మెరిట్ గెట్ సెలెక్టెడ్ ఇన్ ఓపెన్ కాంపిటీషన్ వేకెన్సీస్ ఈక్వల్స్ ఆర్ ఈవెన్ ఎక్సీడ్స్ ద పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వ్ పోస్ట్ ఫర్ ఎస్సీ క్యాండిడేట్ ఇట్ కెనాట్ బి సెట్ దట్ రిజర్వేషన్ కోటా ఫర్ ఎస్సీస్ స్టుడ్ ఫిల్డ్ ఎంటైర్ రిజర్వేషన్ కోటా విల్ బి ఇంటాక్ట్ అండ్ అవైలబుల్ ఇన్ అడిషన్ టు దోస్ సెలెక్టెడ్ అండర్ ఓపెన్ కాంపిటీషన్ కేటగిరీ బట్ ద సెట్ ప్రిన్సిపల్ అప్లికేబుల్ టు వర్టికల్ సోషల్ రిజర్వేషన్స్ విల్ నాట్ అప్లై టు హారిజాంటల్ ఆర్ స్పెషల్ రిజర్వేషన్స్ వేర్ స్పెషల్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఈస్ ప్రొవైడెడ్ విదిన్ సోషల్ రిజర్వేషన్స్ ఫర్ ఎస్సీస్ ద ప్రాపర్ ప్రొసీజర్ ఈజ్ టు ఫస్ట్ ఫిలప్ ద కోటా ఫర్ ఎస్సీస్ ఇన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అండ్ దెన్ ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ అమాంగ్ దెమ్ హూ బిలాంగ్ టు స్పెషల్ రిజర్వేషన్ గ్రూప్ ఆఫ్ ఎస్సీ క్యాస్ట్ ఉమెన్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఉమెన్ ఇన్ సచ్ లిస్ట్ ఈస్ ఈక్వల్ టు ఆర్ మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ స్పెషల్ రిజర్వేషన్ కోటా దెన్ దెర్ ఈస్ నో నీడ్ టు ఫర్దర్ సెలెక్షన్ టువర్డ్స్ స్పెషల్ రిజర్వేషన్ కోటా ఓన్లీ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ షార్ట్ ఫాల్ ద రిక్విజిట్ నెంబర్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ ఉమెన్ షిల్ హ్యావ్ టు బి టేకెన్ బై డిలీటింగ్ ద కరస్పాండింగ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద లిస్ట్ రిలేటింగ్ టు షెడ్యూల్ క్యాస్ట్. ఇక్కడ ఫిఫ్త్ పాయింట్ చూడండి, ఇన్ రెఫరెన్స్ 8th రెడ్ అబౌవ్ సేమ్ థింగ్ అదే స్టోరీ చెప్తా ఉన్నారు. మళ్ళీ 6th పాయింట్ చూడండి, ఇక్కడ 3rd పేజ్లో ఇన్ ద రెఫరెన్స్ 9th రెడ్ అబౌవ్ సెక్రటరీ తెలంగాణ స్టేట్ హెస్ రిక్వెస్టెడ్ టు ఎగ్జామిన్ ద మ్యాటర్ ఇన్ ద లైట్ ఆఫ్ రీసెంట్ ఇన్స్ట్రక్షన్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఇన్ రెఫరెన్స్ 8th రెడ్ అబౌవ్ అండ్ ఇష్యూడ్ నెసెసరీ అమెండ్మెంట్ ఆర్డర్స్ టు GOMS 41 ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డేటెడ్ 1996లో వచ్చినటువంటి ఆర్డర్ అనమాట. అంటే ఏదైతే ఉమెన్కి వర్టికల్ ఫార్మాట్లో రిజర్వేషన్ ఇస్తున్నటువంటి ఆర్డర్ అనమాట, అది 1996లో వచ్చింది అది. అండ్ ఆల్సో రిక్వెస్టెడ్ టు ఇష్యూ ఆర్డర్ అమెండింగ్ ద రూల్ 22 ఆఫ్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ టు అవాయిడ్ ఎనీ లీగల్ లిటిగేషన్స్. గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ హావ్ డిసైడెడ్ టు ఇంప్లిమెంట్ 33(1/3) రిజర్వేషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఉమెన్ హారిజాంటలీ వితౌట్ ఇయర్ మార్కింగ్ ఎనీ రోస్టర్ పాయింట్స్ ఫర్ దెమ్ ఇన్ ఈచ్ కేటగిరీ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఆల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ అండర్ ద గవర్నమెంట్, గవర్నమెంట్ అండర్టేకింగ్స్, క్వాజీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ లోకల్ బాడీస్ ఆర్ డైరెక్టెడ్ టు ఇంప్లిమెంట్ ద రిజర్వేషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఉమెన్ అకార్డింగ్లీ. అంటే చూడండి, నాట్ జస్ట్ గవర్నమెంట్, PSUs కూడా, ఇప్పుడు మన పవర్ సెక్టర్ అంటే గవర్నమెంట్ అండర్టేకింగ్స్, సో వీటి కూడా వర్తిస్తుంది అన్నట్టుగా ఈ ఆర్డర్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. సో జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ విల్ ఇష్యూ నెసరీ అమెండ్మెంట్స్ టు ద స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ రూల్స్ 1996 సపరేట్లీ అని అంటున్నాడు. ఇది వచ్చేసి 13(2) డేట్లో వచ్చింది ఇది. అంటే తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్కి అందులో రూల్ 22(22A)కి ఇచ్చినటువంటి అమెండ్మెంట్ అనమాట. సో ఈ రూల్ 22(22A)లోనే మనకి రోస్టర్ పాయింట్స్కి సంబంధించిన డేటా కూడా ఉంటుందన్నమాట, రోస్టర్ సంబంధించిన డేటా. సో ఆర్డర్ ఏముందో చూడండి, ద ఆర్డర్స్ హ్యావ్ బిన్ ఇష్యూడ్ టు ఇంప్లిమెంట్ 33(1/3) రిజర్వేషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఉమెన్ హారిజాంటలీ వితౌట్ ఇయర్ మార్కింగ్ ఎనీ రోస్టర్ పాయింట్స్ ఫర్ దెమ్ ఇన్ ఈచ్ కేటగిరీ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్స్. ఓకే, ఇన్ సస్పెన్షన్ ఇన్ సపరేషన్ ఆఫ్ ఆర్డర్స్ ఇష్యూడ్ ఏదైతే పాత ఆర్డర్ ఉందో అది అకార్డింగ్లీ ద ఫాలోయింగ్ నోటిఫికేషన్ షెల్ బి పబ్లిష్డ్ ఇన్ అన్ ఎక్స్ట్రాడినరీ ఇష్యూ ఆఫ్ తెలంగాణ గెజిట్ డేటెడ్ 13/2/2024
సో ఇది నోటిఫికేషన్, గెజెట్ నోటిఫికేషన్. ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్ కన్ఫర్డ్ బై ద ప్రొవిజో 2 ఆర్టికల్ 309 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్ అదర్ పవర్స్ హియర్ అన్ టు ఎనబిలింగ్ ద గవర్నర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ హియర్ బై మేక్స్ ద ఫాలోయింగ్ అమెండ్మెంట్స్ టు ద తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ రూల్స్ 1996. ఓకే, ఇది అమెండ్మెంట్ ఏంటంటే, ఇన్ ద సెట్ రూల్స్ ఇన్ రూల్ 22 సబ్ రూల్ 2 ఇన్ క్లాస్ డి ఇన్ ద ప్రొవిజన్ ప్రొవిజో హియర్ అండర్ ద వర్డ్ ఉమెన్ షెల్ బి ఒమిటెడ్ ఇన్ క్లాస్ ఈ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ రొటేషన్ స్పెసిఫైడ్ హియర్ అండర్ ద వర్డ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉమెన్ వేర్ ఎవర్ ది అకర్ అగేన్స్ట్ ద రోస్టర్ పాయింట్స్ షెల్ బి ఒమిటెడ్ ఇన్ ద ఫోర్త్ ప్రొవిజో ద థర్డ్ పారా షెల్ బి ఒమిటెడ్ ఇన్ క్లాస్ జి ద వర్డ్స్ అండ్ ఉమెన్ షెల్ బి ఒమిటెడ్ ఇన్ క్లాస్ హెచ్ ఉమెన్ ఉమెన్. సో ఈ విధంగా ఇవ్వడం జరిగిందన్నమాట. సో దేర్ షెల్ బి ద వర్డ్ హారిజంటల్ షెల్ బి ఇన్సర్టెడ్ సో ఆ విధంగా సర్వీస్ రూల్స్ని మాడిఫై చేస్తూ ఆర్డర్ ఇవ్వడం జరిగిందనమాట. ఉమెన్కి హారిజంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్తూ. సో కాకపోతే ఈ విషయం కొద్దిగా ఈ ఆర్డర్ జీవోలు ఇది క్లియర్గా లేదు. ఇప్పుడు ఇన్ జీవో 11th సైటెడ్ అని అన్నాడు. ఈ 11th సైటెడ్ జీవో ఏముంది చూడండి, ఇక్కడ 13-2 డేటెడ్ జీవోనే ఉంది. జీవో ఎంఎస్ 35 జనరల్ అడ్మినిస్ట్రేషన్ది. సో అదే జీవో మనం ఇందాక చదివినాం, దాంట్లో ఏముంది, సర్వీస్ రూల్స్ని అమెండ్మెంట్ చేస్తున్నట్టుగా ఉందన్నమాట. సో ఫర్దర్ అట్ పారా 2 ఆఫ్ ద జీవో 11th సైటెడ్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ ప్రమోషన్స్ అండ్ అపాయింట్మెంట్ బట్ ట్రాన్స్ఫర్ ద ఫాలోయింగ్ వర్డ్స్ వర్ సబ్స్టిట్యూటెడ్ అట. సో చూడండి, దీనిలో పారా 2లో పారా 2లో ఎక్కడ ఉంది, ఇక్కడ ఇన్ ద పర్పస్ ఆఫ్ అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్. సో దీని మీద ఇంకొంచెం క్లారిఫికేషన్ రావాల్సి ఉన్నది ఈ పర్టికులర్ పాయింట్ మీద, ప్రమోషన్స్ గురించి. సో దీని గురించి నేను కొద్దిగా మళ్ళా ఒరిజినల్ రూల్ 22 ఏ కాపీ తీసుకొని స్టడీ చేసి దీన్ని దాంతో కలిపి రీడ్ చేస్తూ మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను, దాని మీద మనకు క్లారిటీ వస్తుంది. అంటే ఈ స్పెసిఫిక్ ఆస్పెక్ట్, ఈ థర్డ్ పాయింట్ అయితే ఉందో అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ ప్రమోషన్స్ ఆస్పెక్ట్లో ఉమెన్ రిజర్వేషన్ అని అంటున్నాడు. సో దీనికి సంబంధించినటువంటి రూల్ పొజిషన్ మీద ఇంకా క్లారిటీ తెచ్చుకుందాం. కానీ ఇక్కడ వరకు అయితే క్లియర్ ఏంటిదని అంటే, ఓవరాల్గా డైరెక్ట్ రిక్రూట్మెంట్ సంబంధించిన దాంట్లో ఉమెన్ హారిజాంటల్ రిజర్వేషన్ మాత్రమే ఉంటుంది అని చెప్పేసి ఇదైతే క్లియర్గా ఉన్నది. ఓకే.